కేసులైన అరెస్టులైన డోంట్ కేర్ అంటున్నాయి లోన్ యాప్స్. చస్తే చావండి మాకేంటి, చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టి తీరాల్సింది అంటూ ఫ్యామిలీ మెంబర్స్ పై కూడా పడుతున్నాయి లోన్ యాప్స్. లోన్ యాప్ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడు శివ సూసైడ్ చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా 4,000 రూపాయలు రుణం తీసుకున్న శివ తిరిగి చెల్లించాడు. అయినా ఇంకా 16,000 కట్టాలంటూ వేధింపులకు దిగటంతో తట్టుకోలేకపోయాడు. ఫోటోలు మార్పింగ్ చేసి బూత్ ఫోటోలు వీడియోల్ని బంధువులు ఫ్రెండ్స్ కి పంపడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు సూసైడ్ చేసుకోవడంతో తల్లడిల్లిపోతోంది కన్నతల్లి. ఆ డబ్బు కట్టేద్దామని చెప్పానని కానీ వేధింపులు తట్టుకోలేక అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తోంది. బూత్ బొమ్మలు పెట్టి ఆ బూత్ బొమ్మలకు నా తలకాయ గరిపించి అందరికి పంపిస్తాను, మీ వల్ల అందరికి పంపిస్తానని చెప్పి డబ్బులు 16,000 కట్టాలి. సరే చూద్దాంలే, రేపు సాయంత్రం కల్లా చూద్దాంలే అని చెప్పాను. ఈ అబ్బాయి రేపు ఇష్టాన్ని పెట్టిండ కాలేజీలో. శివ మరణించినా సరే తమ డబ్బు కట్టాల్సిందేనంటూ కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగారన్నారు ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి. లోన్ యాప్స్ ఆగడాలపై ఒక పక్క ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నా వేధింపులు ఆగటం లేదు. కేసులైనా అరెస్టులైనా డోంట్ కేర్ అంటున్నాయి.